నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలో అనుమతి లేని భవన నిర్మాణాలను పరిశీలించిన ఆర్జడి నరసింహారెడ్డి బృందం. మైనర్లు వాహనాలతో పట్టుబడితే తల్లిదండ్రులు కూడా బాధ్యులే, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. వికారాబాద్ మనపురం గోల్డ్ లోన్లో బంగారం ఎత్తుకెళ్లిన మేనేజర్ విశాల్ ఆందోళనలో కస్టమర్లు. తాండూరు పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమైన సిపిఎం 3వ మహాసభలు. అఖిల భారత మార్వడి యువమంచ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు దీపావళి వేడుకలు. గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో అనుమతి లేని భవన నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ ఆర్జేడి నరసింహారెడ్డి పరిశీలించారు. శనివారం తాండూరు పట్టణంలోని కొడంగల్ రోడ్డులో గల గౌరీరాములు దుకాణ సముదాయాలను, వినాయక కన్వెన్షన్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత భవనాలను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్జేడి నరసింహారెడ్డి మాట్లాడుతూ, అనుమతికి మించి భవనాలను కూడా కొందరు నిర్మించారని, అనుమతి లేని భవనాలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డికి తగిన సూచనలు చేశామని తెలిపారు. తాండూరు పట్టణంలో ఎల్ఆర్ఎస్ 12,000 అప్లికేషన్లు, అందులో 8,000 అప్లికేషన్లను పరిశీలించి 50% పనులు పూర్తి చేశామని తెలిపారు. ఈ నెల 26 నుండి డ్రోన్ సహాయంతో డిజిటల్ సర్వేలు నిర్వహించనున్నట్లు, రానున్న 25 సంవత్సరాలకు సరిపడా మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్జేడి తెలిపారు. ఆర్జేడి నరసింహారెడ్డితో పాటు డిడి సత్యమ్మ, పిపిఏ ప్రసీద, తాండూరు పట్టణ మున్సిపల్ కమిషనర్ విక్రమ సింహారెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వికారాబాద్కు రావడం జరిగింది. యాక్చువల్గా వికారాబాద్లో డ్రోన్ సర్వే ఉన్న ఎల్ఆర్ఎస్ మీద రివ్యూ చేయడానికి వచ్చాము. వస్తూ తాండూరు కూడా చూద్దామని వచ్చాము. సో దానితోడు తాండూరులో కూడా ఒకటి కాంప్లైంట్స్ ఉండే, కాంప్లైంట్ చూద్దామని వచ్చాము. సో ఈరోజు చూసాము, కొన్ని అనాదర కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొన్ని పర్మిషన్ గ్రౌండ్ ప్లస్ 1, స్టీల్ ప్లస్ 2 అట్లా తీసుకొని ఎక్స్ట్రా ఫ్లోర్ కడుతున్నారు. సో దాని మీద వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో ఇప్పుడు దీని మీద అంటే ఆల్రెడీ వీళ్ళందరూ నోటీస్ ఇచ్చారు, డ్యూ టు సమ్ రీజన్స్ ఏదో చేయలేదని అన్నారు. డిమాలిషన్స్ ఇప్పుడు వీళ్ళు చేస్తానన్నారు. తర్వాత ఎల్ఆర్ఎస్ గురించి అంటే, ఎల్ఆర్ఎస్ అయితే ఇప్పుడు స్వింగ్లో ఉంది. ఇక్కడ 9,000 అప్లికేషన్స్ ఏమో ఉన్నాయి, అందులో ఆల్మోస్ట్ 50% ఎల్ఆర్ఎస్ చేశారు. ఇంకా బ్యాలెన్స్ ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో దానికి టీమ్స్ ఈ నిన్న మేము L1 లాగిన్స్ ఒక 11 మెంబర్స్కి ఇచ్చాము. వాళ్ళు కూడా ఈరోజు ఈవినింగ్ ఇప్పుడు కమిషనర్ గారు 5 గంటలకు వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత రేపటి నుంచి వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేస్తారు. వర్క్ స్టార్ట్ చేస్తే అది కూడా మనము డిసెంబర్ ఎండింగ్ కల్లా మొత్తం ఎల్ఆర్ఎస్ అంతా కంప్లీట్ కావాలని అనుకున్నాం అన్నమాట. సో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ 26వ తారీఖు నుంచి ఇక్కడ కూడా డ్రోన్ సర్వే స్టార్ట్ అవుతుంది. మాస్టర్ ప్లాన్ది మన మాస్టర్ ప్లాన్ కూడా ఒక 6 మంత్స్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది మనకు. ఇంకా ఏమన్నా నోటీసులు ఆల్రెడీ ఇచ్చారు, తీసుకుంటారు యాక్షన్ తీసుకుంటారు. లైక్ హైడ్రా లాగానా హైడ్రా? సో ఆల్రెడీ డీటీఎఫ్ టీమ్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఆల్రెడీ డీటీఎఫ్ టీంలో ఆల్రెడీ ఆర్డీఓ ఉన్నాడు, సిఐ ఉన్నాడు, తర్వాత రెవెన్యూ వాళ్ళు ఉంటారు, ఆర్డీఓ ఉంటాడు. సో వీళ్ళందరూ అవన్నీ రెఫర్ చేశారు అక్కడికి. సో వాళ్ళ కోఆర్డినేషన్ తోటి కమిషనరు మా స్టాఫ్ అందరూ యాక్షన్ తీసుకుంటారు. సో ఈ మధ్యకాలం ఇప్పుడు చేస్తారు, ఇంకా చూసాం కదా, చూసిన కొన్ని బిల్డింగ్స్లో వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మీకు వచ్చినాయి కంప్లైంట్స్? అంటే స్పెషల్గా ఏం లేదు, స్పెషల్గా అంటే నేను స్టేట్ వైడ్ చూసుకున్నాను. అంటే హైదరాబాద్ రీజన్కి నేను రీజన్ నా ఏరియాలో జ్యుడిషియల్లో ఏమన్నా ఉంటే నేను ఇట్లా విజిట్ చేసుకుంటాను. స్పెసిఫిక్గా నాకు తాండూరు నుంచి కంప్లైంట్ ఏం రాలేదు, జనరల్ రొటీన్ చెకప్లో వచ్చాను.
తాండూరు పట్టణంలో ద్విచక్ర వాహనాలను నడుపుతూ కళాశాలలకు వెళ్తున్న మైనర్ విద్యార్థుల వాహనాలను పోలీసులు సీజ్ చేసి తాండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. శనివారం విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి మైనర్లకు వాహనాలను ఇవ్వరాదని తల్లిదండ్రులకు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ మైనర్ విద్యార్థులకు వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదని ఒకవేళ వాహనాలతో మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులపై కూడా మోటార్ వాహన చట్టం కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సుమారు 25 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ పోలీస్ సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలో రెండో క్రితం మన పోడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించిన సంగతి తెలుసు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నదాన్ని దృష్టిలో పెట్టుకొని తాండూరు పట్టణంలో చాలామంది కూడా మైనర్లు టూ వీలర్స్ నడుపుతున్నారని చెప్పి మా దృష్టికి వచ్చిన నేపథ్యంలో తాండూరు టౌన్ సిఐ గారు వారి సిబ్బంది కూడా అందరూ కూడా ఈరోజు భాష్యం జూనియర్ కళాశాల పరిసరాల్లో వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. అక్కడ ఆ కళాశాలకు వస్తున్న 25 మంది విద్యార్థులు కూడా అందరూ కూడా మైనర్లే. వాళ్ళకి లైసెన్స్ లేదు, లైసెన్స్ ఎలిజిబిలిటీ కూడా లేదు. అలాంటి వ్యక్తులు 25 మంది టూ వీలర్స్ మీద కాలేజీకి రావడం జరిగింది. ఆ యొక్క అన్ని వెహికల్స్ 25 వెహికల్స్ కూడా పట్టుకోవడం జరిగింది. టూ వీలర్స్ నడిపినందుకు వారిపైన మైనర్లకి లైసెన్స్ లేకుండానే వాళ్ళకి వెహికల్స్ ఇచ్చినందుకు వారి యొక్క తల్లిదండ్రులపైన కూడా చట్టం ఎంబీ యాక్ట్ చట్ట ప్రకారంగా మేము కేసు నమోదు చేసి ఫైన్ ఇంపోజ్ చేస్తాము. గతంలో కూడా మేము తాండూరు పట్టణంలో ఉన్న డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ అందరికీ కూడా మీటింగ్ నిర్వహించి చెప్పడం జరిగింది. ఎవరు కూడా మీ యొక్క కళాశాల విద్యార్థులు టూవీలర్స్ మీద స్కూల్కి కాలేజీకి రావద్దు, వాళ్ళకి సైకిల్ మీద కానీ లేదంటే ఆటోలో కానీ నడుచుకుంటూ రావాలని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మోటార్ సైకిల్స్ నడపకుండా వాళ్ళని కాలేజ్ ప్రిన్సిపల్కి అలౌ చేద్దని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కళాశాల యాజమాన్య వాళ్ళు దీన్ని వాళ్ళు దృష్టిలో పెట్టకుండా వాళ్ళ యొక్క విద్యార్థుల్ని మోటార్ సైకిల్పై కళాశాలకు రావడానికి అనుమతిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అందరికీ కళాశాల వారికి మేము తెలియజేస్తున్నాం ఏమంటే ఎవరు కూడా మైనర్లకి వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్కి రాకుండా ఉండాలని వాళ్ళందరూ కఠినంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. ఎవరు కూడా మైనర్స్ బండి నడపద్దు. అలాగే మేజర్ 19 ఇయర్స్ అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు లైసెన్స్ లేకుండా వెళ్తున్నారు. సరైన లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు వెహికల్ నడపాలి. ఇంకా ట్రిపుల్ రైడింగ్ కూడా అవాయిడ్ చేయాలని చెప్పి నేను సందర్భంగా మీడియా ద్వారా ప్రజలందరికీ పట్టణంలో ఉన్న యువకులకి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే మేము ఈ రైడ్స్ కంటిన్యూ చేస్తాము. మైనర్ డ్రైవింగ్ తర్వాత నెంబర్ ప్లేట్ లేకుండా నడపడం తర్వాత ట్రిపుల్ రైడింగ్ వీటి మీద దృష్టి పెట్టి వెహికల్స్ ఇచ్చేయడం జరుగుతుంది. మైనర్ల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచన? మైనర్స్ తల్లిదండ్రులకు మేము చెప్పేది అంటే వాళ్ళకి సైకిల్ కొనియండి. సైకిల్పై కళాశాలకు వెళ్తే ఆరోగ్యంగా ఉంటారు సైకిల్ దొక్కడం వల్ల. లేదంటే వేరే ఆల్టర్నేట్ ఏదైనా వాళ్ళే వెళ్ళి డ్రాప్ చేయాలి. లేదంటే ఆటోలో కానీ బస్సులో కానీ దగ్గరున్న స్కూల్స్ కాలేజ్ అయితే కాళ్ళడకని వెళ్ళేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తాను. వికారాబాద్ పట్టణంలోని మనప్పురం గోల్డ్ లోన్లో బంగారం ఎత్తుకెళ్లిన మనప్పురం మేనేజర్ విశాల్. దీంతో ఆందోళన చెందుతున్న కస్టమర్లు మనప్పురం గోల్డ్ లోన్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. సుమారు 3.25 కోట్ల విలువైన బంగారాన్ని ఎత్తుకుపోయినట్టు సమాచారం. అక్కడికి కస్టమర్లు చేరుకొని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకి న్యాయం చేయాలని కస్టమర్లు డిమాండ్ చేశారు. చూస్తున్నామంటారు ఇంతవరకు ఇంచుమించు తులాలు ఉంటుంది బంగారం. అప్పటి నుంచి 1 అవర్ అయ్యాడు మాకు వేజేపీ వాటి ఉంది ఉంది అని చెప్తున్నాను. బయట తీసుకుని వస్తుంది ఎంత పోయిందంట? 3 కేజీస్ అని తాక్ వస్తుంది బయట. ఎవరు తీసుకుపోయారు? మేనేజర్ అంట ఆయన. మేనేజర్ ఆయన తీసుకుపోయాడు. మేనేజరే కదా, మేనేజర్ తీసుకుపోయాడు. ఎప్పుడు ఏమో మాకు తెలిసింది ఇప్పుడు. మాకు అది ఎప్పుడైంది? 2 డేస్ నుంచి సర్వర్ వస్తుందని చెప్తుంది. అది పోయింది ఎప్పుడు ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. వాళ్ళు కెమెరాలు చూసుకుంటే వాళ్ళకి ఐడియా వచ్చింది. ఏం పేరు మేనేజర్ది? ఏం పేరు? నా మేనేజర్ పేరు విశాల్. ఇది ఏంటిది అసలు? ఏం గోల్డ్ లోన్? ఇది మనప్పురం గోల్డ్ లోన్. మనప్పురం గోల్డ్ లోన్. ఇది ఎంతమంది ఉన్నారు ఇప్పుడు కస్టమర్? ఎంత కస్టమర్స్ వచ్చిన మొత్తం అంతా కస్టమర్లు.
ఇంకెవరికి తెలియదు కాబట్టి ఇంత సైలెంట్ ఉంది. తెలుసు ఇష్యూ ఇంకా పెద్ద నాకు తెలిసి 1000-1500 అకౌంట్లు ఉంటాయి, ఇలా ఇంకెక్కువ ఉంటుందో కాదు. తాండూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 3వ మహాసభలు ప్రారంభమయ్యాయి. శనివారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి ఆర్యవైశ్య కళ్యాణ మంటపం వరకు భారీ ర్యాలీ అనంతరం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో కార్మిక, రైతాంగ, వ్యవసాయ కార్మికులు మరియు ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని, అందుకు సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని, తాండూరులో కాలుష్యాన్ని తగ్గించాలని, కందిబోర్డు మరియు పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. మరి మనకి కనీస మద్దతు పట్టడానికి కావాలే కదా, అవి కావాలని చెప్పి సిపిఎం పార్టీ అంటుంది, విషయాన్ని సిపిఎం పార్టీ చెప్తుంది. అలాగే వ్యవసాయ కూలీలు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో, వ్యవసాయ కూలీలంతా కూడా పనిచేస్తుంటే వాళ్ళకు కూడా పని సరిగా దొరకడం లేదు, వాళ్ళకు కూడా సరైనటువంటి కూలీ పడడం లేదు, ఉపాధి పని అని చెప్పి ఉపాధి పనికి నిధులు ఇవ్వడం లేదు, గడవాలంటే వాళ్ళకు కూడా కావాల్సినటువంటి పని కానీ వేతనం కానీ లేదు. ఆ రకంగా దేశంలో కోట్ల మంది కూలీలంతా కూడా జీవితాంతం కూలీలుగానే ఉంటున్నారు. మన తాత కూలీ ఉంటున్నాడు, మన తండ్రి కూలీ ఉంటున్నాడు, మన కొడుకు కూలీ ఉంటున్నాడు, మనము కూలీ అవుతున్నాం, మన కొడుకు మనవడు మునిమనుడు కూడా కూలీ అవుతుంటే మన కూలీ బతుకుల కోసమే పుట్టామా? కూలీ చేయడానికే పుట్టామా? మనం ఏమైనా మనం కూడా మనుషులనే కదా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కులు ఉంటాయి కదా, ఉండాలి కదా, అది అమలు చేయాలి కదా ప్రభుత్వాలు. అది అమలు చేయడానికే కదా మనమంతా కూడా పేదలుగా, కూలీగా, కష్టజీవులుగా, ఏమి వాళ్ళు లేనటువంటి వాళ్ళుగా ఉంటున్నాం. వాటన్నిటి కూడా ఈ ప్రభుత్వాలే కారణం, ఈ అధికారులే కారణం, ఇక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులే కారణం, ఈ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలే కారణం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరందరూ కూడా ఓట్లు వాళ్ళకే వేస్తుంటారు, వాళ్ళకే వేసినా మన ఓట్లు మారడం లేదు. అట్లాగే రైతులకు గిట్టుబాటు ధరలేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకంటే కూడా సమస్యలు పరిష్కారం కావు, కార్మిక సమస్యలు పరిష్కారం కావు, కూలీలపై ఏమంటే పరిస్థితి మనకు ఉంది. ఈ దేశంలో మనకి ఇండ్లు కూడా లేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం.
ఈ దేశంలో మన పిల్లలకు మంచి చదువు ఇవ్వలేనటువంటి పరిస్థితి లక్షల రూపాయలు ఖర్చు పేదరికంలో ఉన్నాం. అట్లాగే పని చేద్దామంటే తగినంత పని దొరకడం లేదు. అఖిల భారత మార్వడి యువమన్స్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో మొంబాపూర్, రేగండి, మంచన్పల్లి, దారూర్ ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తు దీపావళి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్వీట్లు తినిపించి, విద్యార్థులచే టపాకాయలు కాల్పించి దీపావళిని జరుపుకున్నారు. ఇదివరకే జిన్గుర్తి కేజీబీవీ యాలల మండల కేజీబీవీలలో కార్యక్రమాలు పూర్తి చేశామని తెలిపారు. సోమవారం బషీరాబాద్ కేజీబీవీలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దీపావళి పండుగ తమకు పెద్ద పండుగ అని, అందుకే దీపావళిని అందరూ చేసుకునే విధంగా ప్రోత్సహిస్తామని జాతీయ నాయకులు మన్మోహన్ సరిడా తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు శాఖ అధ్యక్షులు, మంచ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత మారవాడి యువమంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ముందస్తు దీపావళి కార్యక్రమాన్ని ఇక్కడ కేజీబీవీ దారుల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మంబాపూరు, అదేవిధంగా రేగొండి, మంచన్పల్లి, మరి ఈరోజు ఇక్కడ దారుల్లో కూడా స్వీట్ బాక్సులు మేము అఖిల భారత మారవాడి యువమంచ్లోని ఇంచుమించు 800 బ్రాంచెస్లో ఈరోజు అందరికీ పంచుతున్నాము. మండే నుంచి మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ముందస్తుగా ఈ శనివారం నాడే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేజీబీవీ ఇంచుమించు మేము యాలాల్ మండలము, జిన్గుర్తి, అదేవిధంగా పెద్దమూలు మండలాల్లో కూడా చేయడం జరిగింది. మరి ఈ వచ్చే సోమవారము కేజీబీవీ బషీరాబాద్లో కూడా పెద్ద ఎత్తున దీపావళి కార్యక్రమం అక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి మేము ముఖ్యంగా మా దగ్గర ఒక కార్యక్రమం ఉంది, జాతీయ కార్యక్రమం బేటీ బచావో బేటీ పడావో అని, భ్రూణ హత్యలపై కూడా కొన్ని కార్యక్రమం కాబట్టి మేము విద్యార్థినులకు ఎక్కువ మేము ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. మరి దీపావళి మాకు చాలా పెద్ద పండుగ, మరి మా పండుగలో అందరూ కూడా పాలు పంచుకోవాలి, అందరూ కూడా ఆనందంతో ఉండాలనే ఒక కాన్సెప్ట్తో ఆనంద్ సబ్కెలి అనే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈసారి గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు, ఎందుకంటే తాండూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో అయితే మేము ప్రతి సంవత్సరం గత 30 నుంచి ఇస్తున్నాం, మరి ఈ సంవత్సరం మేము గ్రామీణ ప్రాంతాల్లో కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ వచ్చి విద్యార్థులకు అందరికీ కూడా మేము ఈ స్వీట్ బాక్స్లు పంచడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉంటే కూడా మా మారవాడి యువమంచ్ తరఫున తప్పక అందిస్తామని, మా సమాజ సభ్యుల యొక్క ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. తాండూరు పట్టణంలోని గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ సంగీతా ఠాగూర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంగీతా ఠాగూర్ మాట్లాడుతూ, పరీక్షల సమయంలో సమయాన్ని వృధా చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగదేవి, ఉపాధ్యాయులు సరిత, జగదీశ్వరి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రెండు ఇచ్చిండ్రు, ఒకటి ఉతుకుతే ఒకటి వేసుకొని రావాలని రెండు ఇచ్చిండ్రు. వాళ్ళ యూనిఫామ్ ఎందుకు లేదు? ఇచ్చి తోలియొద్దు. ఏం చదువుతున్నారు? మా పిల్లలు చదువుతున్నారా లేదా, మళ్ళీ దాన్ని ఏమన్నా మార్పు చేయాలా, ఏమున్నది వచ్చి అడగాలి టీచర్స్ కి. ఇంకొకటి, మీరు వచ్చి అడిగితేనే టీచర్స్ కి భయం ఉంటది, టీచర్స్ కి కూడా చెప్పాలనే ఇంట్రెస్ట్ ఉంటది. మీరు అడగకపోతే ఎవరు పేరెంట్స్ పట్టించుకోరు, మేమేమి వస్తాం కూర్చుంటాం పోతామంటారు వాళ్ళు. వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, వాళ్ళకు మీరు పంపించినా వస్తాయి, మీరు పంపించకపోయినా వస్తాయి. ఇంకొకటి, మీరు కంప్లైంట్ చేసినా వాళ్ళ ఉద్యోగాలు ఏం కావు, మీరు కంప్లైంట్ చేయకపోయినా వద్దు. మీరు కంప్లైంట్ చేస్తే మీరు వచ్చి అడుగుతూ ఉంటే ఇప్పుడు నేను కూడా ఏంటమ్మా ఇప్పుడు అడగలేదా ఏంటిది ఏం సంగతి అడుగుతాం. వాళ్ళకు కూడా అరే మాకు అడిగేటోళ్ళు ఉన్నారని వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, మాకు కూడా అడిగేటోళ్ళు ఉన్నారు, మేము కూడా ఇట్లా చెప్పాలి. ఇంకోటి, మన ఈ గాంధీనగర్ స్కూల్ గోల్డెన్ ఛాన్స్, మీకు నలుగురు టీచర్లు సార్ ఉన్నారు మీకు కాబట్టి ఈ అవకాశాన్ని, ఈ సదావకాశాన్ని అందరు వినియోగించుకోండి. దాన్ని మీరు లూజ్ చేసుకున్నారంటే మీ ఇంకొకటి ఏదైనా మనము బిజినెస్ కానీ ఏది కానీ. తిరిగి వచ్చే బ్రిటన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
మరిన్ని వార్తల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.